హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఇరుదా మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే, రీసెంట్గా నాకు ఒక అబ్బాయి కాల్ చేశారనమాట. అన్న, నేను టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్ సిక్స్ కొన్నానన్న. మా అన్ని ఒక ఆయన ఏమో రేడియాన్ బిఎస్ సిక్స్ అయితే కొనడం జరిగింది. అయితే రేడియాన్కి క్లచ్ ప్లేట్స్ అయితే బర్న్ అయిపోయాయన్న, క్లచ్ ప్లేట్స్ అయితే కాలిపోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను అడిగాను అనమాట, ఇమీడియట్గా అడిగాను, అయితే టీవీఎస్ రేడియాను టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొన్నారు కదా బ్రదరు, అసలు క్లచ్ ప్లేట్లు కాలిపోయాయని మీరు చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే, అన్న రెండు ఒకటే సీసీ ఇంజిన్ కదన్న, మరి రెండు ఒకే పర్ఫార్మెన్స్ చేయాలి కదా, ఇది బాగుంది అది ఎందుకు అన్న అలాగైందని చెప్పేసి అడగడం జరిగిందనమాట. దానికి నేను ఒకటే ఆన్సర్ చెప్పాను. టీవీఎస్ రేడియాన్ అనేది మీరు ఒక పర్పస్తో కొన్నారు కదా, ఏ పర్పస్తో కొన్నారంటే బిజినెస్ చేయడానికన్నా ఫుల్ లోడ్ వేసామన్నమాట దాని మీద, అందుకని చెప్పేసి దానికి కొన్నామన్న అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే నేను చెప్పానమాట, ఫుల్ లోడ్ వేశారు కదా బ్రదరు, లోడ్ ఎక్కువగా ఉండేటప్పుడు ఫస్ట్ బర్న్అవుట్ అయిపోయేది ఏంటంటే క్లచ్ అనమాట. ఎందుకంటే లోడ్ ఎక్కువగా ఉండేటటువంటి బల్కి టార్క్ ఎక్కువగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో టార్క్ ఎక్కువగా యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ గేర్లో ఎక్కువ శాతంలో నడపాల్సి ఉంటుంది, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే క్లచ్ ఆపరేషన్ మీద, ఆఫ్ క్లచ్ మూమెంట్ మీద ఎక్కువగా ఆ బైకులు నడపాల్సిన కారణం అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఆ బండికి క్లచ్ అయితే బర్న్ అయిపోయింది. మీరు టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఏ పర్పస్లో అయితే వాడుతున్నారో అదే పర్పస్లో రేడియాన్ని కూడా వాడుంటే ఖచ్చితంగా మీ క్లచ్ అయితే బర్న్అవుట్ అయ్యి ఉండదు అని చెప్పేసి అయితే చెప్పానమాట. దీనికి సంబంధించి ఒక వీడియో చేయన్న, సేమ్ ఇంజిన్లు వేరియస్ బైక్స్ కొన్నాయి కదా, వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని జనాలు అనుకుంటున్నారు, దాని గురించి ఒక వీడియో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అతను. సో నాకు కూడా వీడియో చేయాలనిపించింది కాబట్టి నేను మీకు ఈరోజు ఒక మూడు రకాల బైకులు, వాటికి ఉండేటటువంటి ఇంజిన్ల గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఆ మూడు రకాలైనటువంటి బైకులు ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టీవీఎస్లో బిఎస్ సిక్స్లో వచ్చినటువంటి టీవీఎస్ స్పోర్ట్ ఒకటి ఉంది కదా, ఇంతకుముందు అయితే అది 100cc బైక్, ఇప్పుడైతే 110cc బైకు, అలాగే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, అలాగే టీవీఎస్ రేడియా, ఈ మూడు కూడా మనకి 110cc వచ్చినటువంటి బైక్స్ అనమాట. సో ఈ 110cc వచ్చినటువంటి బైక్స్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే, పవర్ తీసుకున్నట్టయితే ఈ మూడిట్లో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. టీవీఎస్ స్టార్ సిటీ టీవీఎస్ పవర్ తీసుకున్నట్టయితే 8.18 బిహెచ్పి అట్ 7350 ఆర్పిఎం ఉంది. స్టార్ సిటీ ప్లస్ తీసుకున్నట్టయితే 8.08 బిహెచ్పి అట్ 7350 ఆర్పిఎం ఉంది. రేడియం తీసుకున్నట్టయితే 8 బిహెచ్పి అట్ 7350 ఆర్పిఎం ఉంది. టార్క్ విషయానికి వస్తే మూడిట్లో కూడా 8.7 న్యూటన్ మీటర్ టార్క్ అయితే 4500 ఆర్పిఎం మధ్య అయితే రిలీజ్ చేస్తున్నాయి. మూడు కూడా 109.7 సీసీ ఇంజిన్తో అయితే వస్తున్నాయి, సింగిల్ సిలిండర్. మూడు బైకులకు కూడా 53.5 బోరు, 48.8 స్ట్రోకు, అంటే బోరు స్ట్రోక్ రేషియో అయితే 53.5 48.8 ఉన్నదన్నమాట. సో ఈ బోర్ స్ట్రోక్ రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి మనకి బోర్ బ్లాక్ అయితే సేమ్ అనమాట. కాబట్టి ఇంజిన్ సామాన్లన్నీ కూడా కంప్రెషన్ రేషియో కూడా 10:1 రేషియోలో ఉందన్నమాట. సో మీకు మన ఛానల్లో ఇంచుమించు ప్రతిదీ ఆన్సర్ దొరుకుద్దండి. కంప్రెషన్ రేషియో నీలు ఆర్ట్స్ అని కొట్టండి వస్తుంది, సీసీ నీలు ఆర్ట్స్ అని కొట్టండి వస్తుంది, టీడీసీ బీడీసీ నీలు ఆర్ట్స్ అని కొట్టండి వస్తుంది, వాట్ ఈజ్ బోర్ బ్లాక్ అని నీలు ఆర్ట్స్ అని కొట్టండి వస్తుంది, క్లచ్ ప్లేట్లు ఎలా పనిచేస్తాయి నీలు ఆర్ట్స్ అని కొట్టండి వస్తుంది, ఏది కావాలని ఇంచుమించుకు వస్తుంది అనమాట. సో రానివేవని ఉంటే నేను ఎత్తికి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను చదివినటువంటి బోర్ స్ట్రోక్ రేషియోలు ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే పవర్ అండ్ రేటి టార్క్ అండ్ రేట్ తెలియాలంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. మూడు కూడా ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే వర్క్ చేస్తున్నాయి. మూడు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజన్ లేని 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే ఉన్నాయన్నమాట. మూడు కూడా చైన్ డ్రైవ్ అని అనమాట. సో మూడు కూడా మల్టీ వెట్ ప్లేట్ క్లచ్ అయితే మనకు దీంట్లో ఉందన్నమాట. సో క్లచ్ ప్లేట్స్ అయితే మూడిట్లో కూడా సేమ్ స్పేర్స్ అయితే మనకు దొరుకుతాయి. సో ఈ మూడు బైక్స్ తీసుకున్నట్టయితే మూడు బైక్స్లో కూడా సేమ్ స్పేర్ పార్ట్లే మనకి ఉన్నాయి. కాకపోతే పవర్ డిఫరెన్స్ ఎందుకు ఆ మాత్రం వచ్చింది అనేసి అంటే ఏరో డైనమిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ రేడియాన్ ఉందనుకోండి, అదొక ఏరో డైనమిక్తో డిజైన్ చేయబడుతుంది, దాని ఒక హెడ్ లైట్ కానీ, అంటే ఒక బైక్ యొక్క ఏరో డైనమిక్స్ బట్టి దాని పవర్ అయితే జనరేట్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి NS200 ఉంది, RS200 ఉంది, రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్ ఉన్నప్పటికీ పవర్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకు RS200కి NS200 ఇంజిన్ సేమ్ ఇంజిన్ అయినప్పుడు పవర్ వేరియేషన్ ఉంది అనేసి అంటే దాని యొక్క ఏరో డైనమిక్స్ బట్టి. అది ఫర్ ఎగ్జాంపుల్ MT15 ఉంది, MT15 అనేది మనం 140 speed వరకు అయితే వెళ్ళడం ఇంచుమించు కష్టం ఉంటుంది, కానీ R15 ఉంది, R15 140 speed వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్లే, ఓకేనా? సో రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్లు ఉండే 155cc ఇంజిన్లు ఉండేటప్పుడు మనకి రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ సేమ్ పవర్ జనరేట్ చేయాలి కదా. రెండిట్లో ఎందుకు తేడా వచ్చిందంటే ఏరో డైనమిక్స్ అనమాట. ఒకటి రేసింగ్ బాడీ డిజైన్ ఉంటుంది, ఒకటేమో నాకెడ్ బాడీ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి బాడీ డిజైన్ని బట్టి దాని పవర్ వేరియేషన్ అయితే వస్తే రావచ్చు. తర్వాత ఏంటంటే
ఈ క్లచ్ ప్లేట్లు బర్న్ అవుట్ అయిపోవడం గురించి అయితే చెప్తాను. టీవీఎస్ రేడియన్ అనేది మనకి లగేజ్లు తీసుకొని వెళ్ళడానికి ఆటికీటికి అని చెప్పేసి కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారంటే దాని ఇంజిన్ లగేజ్లు తీసుకొని వెళ్ళడానికి డిజైన్ చేయబడలేదు. దాని బాడీ స్ట్రక్చరు, దాని యొక్క ఫ్రేము ఇదంతా కూడా లగేజ్లు తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టుగా డిజైన్ చేయబడింది అనమాట. కాబట్టి మనం దాని మీద లగేజ్ అయితే క్యారీ చేస్తాం. స్ప్లెండర్ ప్లస్ మీద, హెచ్ఎఫ్ డెలక్స్ మీద ఏ విధంగా అయితే లగేజ్ క్యారీ చేస్తామో, సో ఆ విధంగా రేడియన్ మీద కూడా మనం లగేజ్ అయితే క్యారీ చేస్తాం. సో బాడీ డిజైన్ బట్టి వాటిలో వేరియేషన్స్ అయితే వచ్చాను, కానీ ఇంజిన్లో మాత్రం ఎటువంటి వేరియేషన్స్ కూడా రాలేదన్నమాట. కాబట్టి బాడీ డిజైన్ వేరేగా ఉంది, ఇంజిన్ పనితీరు వేరేగా ఉంది. కాబట్టి మనకి ఇంజిన్ డిజైన్ బట్టి బండి యొక్క పనితీరు మారిపోదు అనమాట. మనం పనితీరును మార్చినంత మాత్రాన ఇంజిన్ పనితీరు అయితే మారిపోదు. రేడియన్ అనేది లగేజ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంజిన్ ఆ విధంగా మౌల్డ్ అవ్వడానికి అవకాశం అయితే లేదనమాట. ఎక్కువ లోడ్ వేసి క్యారీ చేసినప్పుడు బర్న్అవుట్ అయిపోద్ది. కొంతమంది స్టార్ సిటీ ప్లస్ మీద కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి అప్పుడు కూడా స్టార్ సిటీ ప్లస్లో క్లచ్ ప్లేట్లు అయితే బర్న్అవుట్ అయిపోతూ ఉంటాయి. నా బండిలో క్లచ్ ప్లేట్లు ఎందుకు బర్న్అవుట్ అయిపోతాయి అనే దానికి నేను రీజన్స్ చాలా వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో ఈ విధంగా మనకి సేమ్ ఇంజిన్లు ఉండడం వల్ల వాటి యొక్క ఇంజిన్ పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు, కానీ ఆ సేమ్ ఇంజిన్లు ఉన్నటువంటి బైకుల యొక్క బాడీ స్ట్రక్చర్ బట్టి మనం యూజ్ చేసే విధానం బట్టే బండికి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి దయతో గమనించండి, రేడియన్ మంచిది, స్టార్ సిటీ చెడ్డదని కాదు, సేమ్ ఇంజిన్లని ఇంజిన్ సైడు. ఇంకొకటి మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ స్టార్ స్పోర్ట్, స్టార్ సిటీ, రేడియన్ ఈ మూడు బైకుల్లో ఒకే ఇంజిన్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే స్పేర్ పార్ట్లు సేమే, ఇంజిన్ తాలూకు స్పేర్స్ కావాలంటే సేమే. బోర్ బ్లాక్ కావాలన్నా సేమ్ బోర్ బ్లాక్లు అయితే మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. కాబట్టి మనకు అది ప్లస్ పాయింట్ అయ్యింది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ నేను ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. ఏంటంటే సేమ్ ఇంజిన్ కలిగినటువంటి బైక్స్ యొక్క లిస్టు. బజాజ్లో కొన్ని బైక్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్ కలిగినవి, యమహాలో కొన్ని బైక్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్ కలిగినవి, టీవీఎస్లో కొన్ని బైక్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్ కలిగినవి, హీరోలో కొన్ని బైక్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్ కలిగినవి, ఇటువంటి హోండాలో కొన్ని బైక్స్ ఉన్నాయి సేమ్ ఇంజిన్ కలిగినవి. అంటే బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. అలాంటిది డిఫరెన్సెస్ ఏంటనేది నేను మీకు అయితే వీడియో చేస్తాను అనమాట. సో ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.